నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులకు శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ శార్వరినామ సంవత్సర 2020-21 మీనరాశి సంవత్సర రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగిం వవామహే. కవిం కవీనాన్నుపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిసేదసాదనం ప్రణోదేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతే ధేనామవిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. శ్రీ శార్వరినామ సంవత్సరం 2020-21 మీనరాశి సంవత్సర రాశి ఫలితాలు. మీనరాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు పూర్వాభాద్ర 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, వెలసి మీనరాశి. అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఏ నక్షత్రమైనా సరే కలిపి మొత్తం టోటల్గా 9 పాదాలు ఉంటాయి. అది ఎలాగంటే 27 నక్షత్రాలు, 4 పాదాలు ఒక్కొక్క నక్షత్రానికి, 27 x 4 108 వస్తాయి. 12 రాశులు, 108 x 12 పెట్టి భాగారిస్తే 9 పాదాలు వస్తాయి. అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాల కంటే ఎక్కువ ఉండవు. వీరికి ఆదాయం 8, వ్యయం 11. మీనరాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. అలాగే రాజపూజ్యం 1, అవమానం 2. ఏమంటే ఆదాయం ఏమో 8 ఉంది, వ్యయం 11 ఉంది, ఈ ఎలా ఉంటుంది మాకు ఈ సంవత్సరం అంతా కూడాను అని చెప్పిన నేను, మీరు ఆందోళన పడుతూ ఉండవచ్చు. ఈ ఆందోళన పెట్టుకోకండి, చివరిలో దీని యొక్క విశ్లేషణ నేను చెప్తాను. ఎందుకంటే ముందర రాశిఫలాల గురించి మొత్తం అంతా మీకు చెబితే దాని విశ్లేషణ మీకు అర్థమైపోతుంది, అది చివరిలో చెప్తాను. మీనరాశి వారికి అన్ని విధముల యోగదాయకమైనటువంటి యొక్క సంవత్సరం శ్రీ శార్వరినామ సంవత్సరము. ఈ స్టేట్మెంట్ ముందు మీరు చక్కగా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఎందుకంటే గురు శని రాహు కేతు గ్రహముల యొక్క సంచారాన్ని పరిశీలన చేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం యొక్క సంచారాన్ని మనం చెప్పుకుందాం. గురువుగారు, గురువు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు? ఇప్పుడు మనం చెప్పినటువంటిది మీనరాశి. మీనరాశి ఇప్పుడు గురువుగారు మకర రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, అంటే లాభంలో సంచరిస్తూ ఉన్నాడు. కానీ గురువుగారు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సంవత్సరాది నుండి 29 వరకు కూడా, తర్వాత జూలై 1 నుండి నవంబర్ వరకు కూడా 10 సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ సంచారం గురువుకి ఇది స్వక్షేత్రమైంది. మీనరాశి వారికి రాజ్యాధిపతి గురువు కాబట్టి రాజ్యస్థానాధిపతి రాజ్యస్థానంలోనే సంచరిస్తూ ఉంటాడు. అంటే మొట్టమొదటి మకర రాశిలో సంచరించారు లాభరాశి, తర్వాత మళ్ళా రాజ్యస్థానాధిపతి అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. అట్లా ఆ విధంగా గురువుగారి యొక్క ఫలితం చాలా బాగా ఉంటుంది. నవంబర్ 20 నుండి లాభంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి గురువుగారు. కనుక అత్యంత శుభదాయకమైనటువంటి యొక్క సంచారం గురువుది. మొత్తం మీద గురు సంచారం శుభయోగాన్ని ఇస్తుంది మీనరాశి వారికి. అచ్చా, అసలు గురువు ఎవరండి? ధనకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు, వాక్కారకుడు, మరి గృహకారకుడు, వాహనకారకుడు, అన్నీవాడివే లేనిదేమిటి? ఆయన యొక్క సంచారం శుభఫలితంగా ఉంది, సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి శుభ సంచారంలో ఉన్నాడు. కాబట్టి గురువుగారు ఎవరు ఈ మీనరాశికి అంటే, మీనరాశికి అధిపతే గురువు. తర్వాత రాజ్యస్థానం 10వ రాజు అంటే మన యొక్క జీవనస్థానం, రాజ్యస్థానం, ఆ వృత్తి స్థానం, వారు కూడా గురువే. ఆయన యొక్క సంచారం శుభంగా ఉంది,
ఆ రాశి యొక్క అధిపతి అయినటువంటి యొక్క గురువుగారి యొక్క సంచారం ఆనందదాయకంగా శుభదాయకంగా ఉంటే కలిసిరాక ఏమవుతుందండి, అన్నింట్లోనూ కలిసి వస్తుంది. ఇక్కడ మొట్టమొదట్లోనే మీకు నేను మనం చేసింది మీనరాశి వారికి అన్ని విధముల ఈ శార్వరినామ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది అన్న స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు ఇక కాబట్టి గురువు యొక్క కటాక్షంతో గృహ నిర్మాణాది కార్యక్రమాల్ని చేపడతారు, ఆరోగ్యం బాగా ఉంటుంది. అంటే కొద్దిగా ఇంకొక విశేషం చెప్పాలి, ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఈ రాశిలో 50 సంవత్సరాలు కాస్త దాటినటువంటి వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళకి నేను మనం చేసేది ఏంటంటే మీకు డయాబెటీస్ షుగర్ వ్యాధి వచ్చిందనుకోండి, రాదు కానీ వచ్చింది అనేటువంటి యొక్క వచ్చింది అనుకునే ఆ పంచదార వాడటం మానేయండి, అది మీకు మంచిది. ఎందుకంటే కించిత్తు గురువుగారు ఇచ్చేటువంటి వ్యాధి డయాబెటీసే, డయాబెటీస్ వచ్చిందంటే గురువు యొక్క అనుగ్రహం తక్కువని అర్థం. కాబట్టి మీకు అన్ని విధాలా యోగదాయకంగా గురువుగారు ఉన్నారు కాబట్టి ఆ డయాబెటీస్ వ్యాధి రాకపోయినప్పటికీ కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఈ రాశిలో ఉండేటువంటి మీనరాశిలో ఉండేటువంటి వాళ్ళు పంచదారని చాలా భాగం తగ్గించేయండి, వాడకం తగ్గించండి, మీకు మీ పొరపాటు కూడా మీ దగ్గరికి ఆ డయాబెటీస్ వ్యాధి రాదు. ఇప్పటి నుంచే మనం ముందరస్తు జాగ్రత్త అనమాట, ఆహార విహారాదుల పట్ల మనం శ్రద్ధ వహించినట్లయితే వ్యాధులు ఏవి దీర్ఘవ్యాధులు ఏవి మన దగ్గర జారవు. తర్వాత శని సంచారం ఏ విధంగా ఉన్నది, శని యొక్క సంచారం శ్రీ సంవత్సరం అంతా కూడా 11 సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని మీనరాశి వారికి. లాభంలో ఉంటేనే మంచి ఫలితాన్ని ఇస్తే పైగా సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉంటే ఇంకేం చెప్పాలి, అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క అనుకూలమైనటువంటి శుభ సంచారంగా మనం చెప్పుకోవాలి ఆ శనిది. కాబట్టి సర్వకార్య సిద్ధి కలుగుతుంది, ప్రయత్నం చేసినటువంటి యొక్క ప్రారంభించినటువంటి యొక్క ప్రతి పనిని చక్కగా పూర్తి చేసుకుంటారు, దాంట్లో విజయం చేకూరుతుంది. రాహుకేతువులకి రాహుకేతులు ఇద్దరు కూడా 23 వరకు కూడా చతుర్థ దశమ స్థానములందు సంచారం చేస్తూ ఉన్నారు. అంటే రాహుకేతువుల యొక్క సంచారం పెద్దగా యోగించినప్పటికీ కూడా సామాన్య ఫలితములు ఉంటాయి, విపరీతమైనటువంటి యొక్క ఇవి మాత్రం రావు, ఇబ్బంది ఏం లేదు వాళ్ళతో. అయితే 23 తర్వాత సెప్టెంబర్ 23 తర్వాత నుంచి ఏ విధంగా ఉంటుంది అంటే సెప్టెంబర్ 24 నుండి తృతీయ భాగ్యస్థానాల్లో రజితమూర్తులుగా సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి చాలా బాగా ఉంటుంది రాహుకేతుల యొక్క సంచారం ఫలితాలు. ఇదిగో ఈ యొక్క మీనరాశి వారికి అటు ఇప్పుడు గురువు శని రాహుకేతువులు సంచారం కూడా బాగా ఉన్నది, కనుకనే ఈ యొక్క శార్వరీనామ సంవత్సరం అత్యంత యోగదాయకంగా ఉంటుంది మీనరాశి వారికి అని చెప్పడం జరిగింది. ఇంతకైతే ఏమైనా కనుక కొన్ని జాయింట్ పెయిన్స్ కనుక ఉండేటట్లయితే అవి కొద్దిగా తగ్గుముఖం పడతాయి. తర్వాత మంచి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు, తర్వాత ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు వాటి ఎందుకు కాస్త మీకు శ్రద్ధ కలుగుతుంది, దాంట్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద గురు శని రాహు కేతు యొక్క గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు రవి వీళ్ళు త్వరితంగా ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారిపోతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ రాశులు వాళ్ళందరికీ కూడా మనం చెప్పుకునేటప్పుడు మాసఫలాలు చెప్పుకునేటప్పుడు ఆ చంద్ర రవి కుజ బుధ శుక్ర ఆ గ్రహాల యొక్క సంచారం అన్నింటినీ కూడా, ఎందుకంటే వాళ్ళు 45 రోజులకు ఒక మాట, మరి 4 రోజులకు ఒక మాట, 2 రోజులకు ఒక మాట ఇలా మారిపోతుండే గ్రహాలు అవి. ఆ గ్రహ సంచారాన్ని మనం ఆ నెలలో ఎక్కువగా చెప్పుకోగలుగుతాం ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనేటువంటిది. కాబట్టి మాస ఫలితాల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది, తప్పకుండా మాస ఫలితాలు అందరూ చూస్తున్నారు. ఇంకా విశేషాలు అందరినీ కూడా దాంట్లో ఇవ్వబోతాం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది కాబట్టి ప్రతి మాసం యొక్క ఫలితాలు కూడా తప్పకుండా వీక్షించండి అని మనం చేస్తున్నాను. ఇప్పుడు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకి మహోన్నతమైనటువంటి యొక్క కాలం ఈ సంవత్సరం.
పట్టిందల్లా బంగారంగా అవుతుందా అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది మీనరాశి వాళ్ళకి. అలాగే కళాకారులకి మంచి విజయం లభిస్తుంది వాళ్ళకి. ప్రతిభకి తగినటువంటి యొక్క గుర్తింపు వాళ్ళకి లభిస్తుంది. ధనాదాయం బాగా ఉంటుంది, లోటు లేదు. అంటే సంగీత సాహిత్య నాట్య శిల్ప కళలందు అదే జీవనంగా పెట్టుకుని జీవిస్తున్నటువంటి సినీ టెక్నీషియన్స్ అవనివ్వండి, మామూలు వాళ్ళు అవనండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ కళాకారులే. అటువంటి ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళు కూడా కళాకారులే. కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులకి అన్ని రంగముల వ్యాపారస్తులందరికీ కూడా రాణింపు బాగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, లాభాలు బాగా గణిస్తారు, ధనాదాయం బాగా ఉంటుంది. ఇక విద్యార్థులకి చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే గురువు మీనరాశికి అధిపతి గురువు. ఆ గురువు మంచి సువర్ణమూర్తిగా కూడా కొన్ని నెలలు ఆయన సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అన్ని రకాలుగానూ బాగుంటుంది. తర్వాత ఈ చదువుకుంటున్నటువంటి వాళ్ళు, ఫైనల్ ఇయర్ చదువుకున్నటువంటి వాళ్ళకి కొన్ని క్యాంపస్ సెలక్షన్స్ కూడా వాళ్ళు సెలెక్ట్ అవుతారు, ఉద్యోగాలు లభిస్తాయి. చదువు విద్యార్థులుగా ఇంకా ఉండేటువంటి వాళ్ళకి మంచి పోటీ పరీక్షల్లో బాగా మంచి ర్యాంకులు వస్తాయి. వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళు అనుకున్న దాంట్లో ప్రవేశం లభిస్తుంది. అన్ని రకాలుగానూ బాగుంది విద్యార్థులకి. వ్యవసాయదారులకి ఏ విధంగా ఉంటుంది? వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా విశేషమైనటువంటి లాభాలను ఇస్తాయి ఈ యొక్క మీనరాశి వారికి. స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది అంటే, స్త్రీలకి చాలా యోగదాయకమైనటువంటి సంవత్సరం మీనరాశిలో ఉండే స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరం. మీ మాటకు ఎదురు ఉండదు, ఒక ప్రత్యేకతని సంతరించుకుంటారు మీరు. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కూడా ఉంటుంది. ఏ విషయాన్నైనా ఒకరికొకరు చక్కగా సంప్రదించుకొని మీ కుటుంబ అభివృద్ధికి ఇద్దరు కూడా పాటుపడతారు. వాళ్ళ యొక్క అభివృద్ధికి ఏం చేసుకోవాలో అనేటువంటిది ఆలోచించుకొని ఏకగ్రీవంగా అనుకొని వాటిని ఆచరిస్తారు. ఇళ్ల స్థలాలు, పొలాలు, తోటలు, బంగారం ఏదో ఇలాంటి కొన్ని కొనుగోలు చేసేటువంటి యొక్క సూచనలు కూడా ఉన్నాయి. సంతానాభివృద్ధి ఉంటుంది, సంతానం ద్వారా సంతోషం లభిస్తుంది మీకు ఆ కుటుంబంలో. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకి శార్వరి నామ సంవత్సరం అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క కాలంగా చెప్పవచ్చు. ఇప్పుడు పూర్వభాద్ర నక్షత్రం వారికి నాలుగో పాదం ఈ మీనరాశిలో ఉంటుంది కాబట్టి ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా విద్యార్థులకి పూర్వభాద్ర నక్షత్రంలో వారికి కలిగేటువంటి విశేషం ఉంది. వీళ్ళు గురుస్తోత్రం చదువుకోండి, చాలా బాగా ఉంటుంది, అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి శని చాలా అత్యంత అనుకూలంగా ఉన్నాడు. నవంబర్ నాటి నుంచి కూడా ఒక స్థిర నివాసం ఏర్పరచుకునేటువంటి యొక్క అవకాశాలు కూడా కలుగుతాయి వీరికి ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి. మీరు శని స్తోత్రాన్ని చదువుకోండి, గురు స్తోత్రాన్ని కూడా చదువుకోండి. రేవతి నక్షత్రం వారికి సంతానాభివృద్ధి ఉంటుంది. సంతాన రీత్యా సుఖాన్ని సంతోషాన్ని పొందుతారు, అభివృద్ధిలోకి వస్తారు. సంతానం ఆరోగ్యం బాగా ఉంటుంది, కుటుంబ అభివృద్ధి ఉంటుంది. వీరు ఈ గురు స్తోత్రాన్ని చదువుకోండి, అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి వీళ్ళు. తర్వాత ఇందాక మీకు నేను వీరికి మీనరాశి వారికి ఆదాయం 8, వ్యయం 11 అని చెప్పాను, అలాగే రాజపూజ్యం 1, అవమానం 2 అని చెప్పని చెప్పుకున్నాం. దీనికి ఇప్పుడు వివరణ చెప్తాను చివరిలో అని చెప్పాను కాబట్టి వివరణ ఇస్తున్నాను. ఇప్పుడు ఆదాయం 8, వ్యయం 11 అంటే అర్థం ఏంటంటే, అంటే మీ దగ్గర ఒక 25,000 ఉన్నాయనుకోండి, మిగతా 75,000 రూపాయలు బ్యాంకు వారి దగ్గర ఇక్కడ లోన్ తీసుకుని అది ఎప్పుడైతే మీ ఖాతాలోకి వచ్చేసిందో మీకు ఆదాయం కింద లెక్క. అప్పు వేరే సంగతి, ఆ డెబిట్ వేరు, ఇది క్రెడిట్. కాబట్టి ఇది ఆదాయం కింద మీకు వచ్చేసింది. ఆ 11 ఆ 75,000 మీ దగ్గర ఉన్న 25,000 రెండు కలిపి ఏదో ఒక అసెట్ కొనుక్కుంటారు. కనుక వ్యయం ఎక్కువగా ఉన్నది ఆదాయం మీద అంటే ఒక శుభ వ్యయం మీరు చేయబోతున్నారు అని చెప్పి నేను అర్థం.
అదే అందరూ ఇలాగే ఉంటుందా లేకపోతే ఏ విధంగా ఉంటుందండి? కొన్ని చెడువాటికి కూడా ఖర్చులు చేయొచ్చు కదా, చెడు అలవాట్లకు కూడా ఖర్చులు చేయొచ్చు కదా అని చెప్పినటువంటి సంశయం మీకు ఉంది. దానికి ఏంటంటే ఈ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. గురు సంచారం బాగుంది, శని సంచారం బాగుంది, రాహుకే సంచారం బాగుంది, కనుక మీరు శుభవ్యయమే చేస్తారు. మీనరాశి వారు చెడు వ్యయం మాత్రం చెయ్యరు, ఎందుకంటే గ్రహాలన్నీ బాగా ఉన్నాయి కాబట్టి. ఈ గ్రహాలు అనుకూలంగా లేవనుకోండి, అప్పుడు అది ఏదో విధంగా ఖర్చు చేస్తారు తప్ప శుభవ్యయం కాదు అని చెప్పుకోవాలి మనం. ఇప్పుడు అన్ని గ్రహాలు బాగా ఉన్నాయి కాబట్టి వ్యయం 11లో ఉంది అంటే శుభం కోసం మీరు శుభవ్యయం చేస్తారు. అంటే ఏదో ఒక రియల్ ఎస్టేట్ మీదనో లేకపోతే ఏదైనా పొలాలో ఏదో కొనుక్కుంటారు. ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి స్థిరాస్తులు ఏర్పడతాయి కాబట్టి ఉత్తర మీకు అది ఉపయోగపడేటువంటి దానికి ఇప్పుడు వ్యయం చేస్తారు అని అర్థం. అలా తీసుకోండి. అలాగే రాజపూజ్యం 1 అవమానం 2 అన్నారు. దీని అర్థం ఏంటి అంటే ఈ రాశి వాళ్ళు సత్సంకల్పంతో అంటే స్వార్థరహితంగా నలుగురు కూడా బాగుండాలి, నేను బాగుండాలి, నలుగురు కూడా బాగుండాలి అనేటువంటి దానికి ఆ సంకల్పంతో సమాజానికి సేవ చేయటానికి వాళ్ళ వంతు కర్తవ్యాన్ని అందించడానికి వాళ్ళు ముందుకు వస్తారు. సమాజానికి వెళ్ళండి, మనం ఏం డబ్బులు ఏం పెట్టక్కర్లా, సమాజం బాగా ఉండాలని కోరుకుంటే చాలు, ఎదుటివాడు బాగుండాలని కోరుకుంటూ ఉంటే చాలు, ఎదుటివాడు బాగుపడుతూ ఉంటే మనం కూడా ఆనందిద్దాం అనేటువంటిది విశేషం ఉంటే చాలు. అలా కొంతమంది ఎదుగుదలగా ఉంటే కొంతమందికి ఇష్టం ఉండదు, అది అసూయ ఉండేటువంటి వాళ్ళకు ఉంటుంది. ఆ అసూయ ఉన్నటువంటి వాళ్ళు ఎదుగుదల ఉండేటువంటి వాళ్ళని చూసి వాళ్ళకి వాళ్ళని ఏ విధంగానైనా అవమాన పలుద్దాము అని చెప్పిన అనుకుంటారు. అలా అవమానాలు ఎక్కువవుతాయి. కాబట్టి అవమానాలు ఎక్కువవుతున్నాయి అంటే అర్థం ఏమిటి? సమాజానికి మనం సేవ చేస్తాం, మంచి పనులు చేస్తూ ఉంటాం, గౌరవాలు మనల్ని మనకి పొందుతాం మనం ఈ యొక్క సమాజంలో. సమాజ శ్రేయస్సుని కోరుకునేటువంటి వాళ్ళు అవమానం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విశేషాలతోటి ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉందని చెబుతూ యోగదాయకంగా కూడా ఉండాలి అని చెప్పి నేను పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి. భాస్కరం శార్వరి సౌమ్యం భాషాపూర తదిన్ముఖం చక్రోజ్వలకరం వందే భాస్వద్రథ సమాశ్రయం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇది కూడా ఒక 3 మాటలు అనుకోండి.